కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేసి పాత ఉన్నటువంటి వ్యాట్ను కానీ సేల్ ట్యాక్స్ కానీ రద్దు చేసి ఒకే దేశం ఒకే పన్ను కావాలని జిఎస్టీని ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టేటప్పుడు ఏంటంటే తక్కువ ట్యాక్స్ ఉంటుంది, వినోదాలు లాభం చేకూరుతున్నటువంటి పబ్లిసిటీ చేసిన తర్వాత హయ్యెస్ట్ దేశంలో ప్రపంచంలో ఎక్కలేనటువంటి అప్ టు 25% దాకా ట్యాక్స్ పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే 5, 12, 18, 25 ట్యాక్స్ పెట్టిన దానివల్ల లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ ఎలాగో ఎంత ట్యాక్స్ తక్కువ ఉంటే వినోదాలు అంత వస్తువును కొనుక్కునే అవకాశం ఉంటుంది. కానీ ట్యాక్స్ ఎక్కువ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వస్తువు రేటు పెరగడం వల్ల వినియోగం తగ్గించుకునే అవకాశం ఉంది. వినియోగం తగ్గించుకోవడం వల్ల వ్యాపారస్తులకు వ్యాపారాలన్నీ కూడా తగ్గిపోయినాయి. అదే కాకుండా కార్పొరేట్ సంస్థలు ఎంకరేజ్ చేయడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు మనుగడ కోల్పోతూ ఉన్నాయి. కొత్త ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం లేదు, కొత్త వ్యాపారాలు వచ్చే అవకాశం లేనందువల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు చదువు లేనటువంటి వాళ్ళు ఉద్యోగం చేయలేరు, వ్యాపారాలు పూర్తిగా మనుగడ కోల్పోయినాయి. జిఎస్టీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చిన్న చిన్న వ్యాపారస్తులందరూ చితికిపోయారు, వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ట్యాక్సులు ఎక్కువ ఉండటం వల్ల వినియోగదారుడు కొనే అవకాశం లేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏంటంటే 5, 12కే నియంత్రించాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ డీజిల్ రెండు కూడా జిఎస్టీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి సబ్సిడీ మొన్న ఇచ్చినటువంటి కొన్ని 38 వస్తువుల మీద ట్యాక్స్ తగ్గించారు, కానీ దానివల్ల ఏంటంటే ముసలివాడు వాడుకునేటువంటి కర్రలో లేకపోతే విడిభాగాలో లేదా టీవీలో సినిమా టికెట్లో కాదు, రైతు ఏదైతే రారాజుగా ఉండి పంట పండిస్తే దేశం సౌభాగ్యంగా ఉంటుందో అలాంటి రైతు వాడేటువంటి మందుల మీద పూర్తి స్థాయిగా ట్యాక్స్ తీసేయాల్సిన అవసరం ఉంది. వారు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే కూడు గుడ్డ నీడ, నీడ ఏదైతే కావాల్సి ఉందో సిమెంట్ కానీ ఐరన్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే మన అపార్ట్మెంట్స్ కానీ వాటి మీద ట్యాక్సెస్ని తగ్గించాల్సిన అవసరం ఉంది, కొన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ గ్రెయిన్స్ మీద తీసేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వస్తువులు వాడేటువంటి వాళ్ళు పుస్తకాలు కానీ విద్యార్థులు అడుగునే పరికరాల మీద 0 ట్యాక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడే విద్యార్థి లోకం మేధావులుగా తయారయ్యి రాష్ట్రానికి దేశానికి భవిష్యత్తుని ఇస్తారు. రైతుకు పంట పండించి గిట్టుబాటు ధరించి సబ్సిడీ రేట్లతో 0 ట్యాక్స్ ఉండేటట్లయితే పంట బాగా పండి ఉత్పత్తులు బాగా పెరిగిన తర్వాత రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ లాగానే లెస్ ట్యాక్సెస్ మోర్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ అండ్ మోర్ ఇన్కమ్ టు ది పబ్లిక్ ఆల్సో. కాబట్టి మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా వ్యాపార వర్గాలను ఇబ్బంది పెట్టకుండా తక్కువ కాగితాలతో ఉండాలి. అంతేగాని ఎక్కువ కాగితాలతో ఏ బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లు ఈ బిల్లు అని చెప్పడం, ఇవన్నీ రాసిన దానివల్ల ఏమవుతుందంటే జనానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి, చదువునటువంటి వ్యాపారికులు ఎక్కువ మంది ఉండే పరిస్థితి ఉంది. జిఎస్టీ వల్ల రాష్ట్రం దేశం రెండు కూడా వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యాపారస్తులు నష్టం కంటే వినియోగదారుడికి ఎక్కువ నష్టం కలిగించేటువంటి అవకాశం చేశారు. పెద్ద నోట్లు రద్దు కానీ జిఎస్టీ వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటమే కాకుండా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి నియంత్రించబడింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వేబిల్ని రద్దు చేయండి, జిఎస్టీ ట్యాక్స్ రద్దు కొన్ని తగ్గించండి, వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ వ్యవసాయదారుడు వాడేటువంటి వాటి మీద కానీ కూడుగుడ్డ నీడ ఉన్నటువంటి మూడి వస్తువుల మీద ట్యాక్స్ తగ్గించి ప్రజల్ని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తేనే మీరు చిరకాలంగా చిరస్థాయిగా ఉండే అవకాశం ఉండదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రత్యేక హోదా కూడా ప్రధానమంత్రి గుంటూరు వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీలో అది కూడా అనౌన్స్ చేస్తారనేటువంటి ప్రజల ఆశాభావం ఉంది. కాబట్టి దయచేసి ఆ దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన